తాగునీటి సమస్య ఎక్కువగా ఉండే కరువు నేల కర్నూలులో దాదాపు 15 సంవత్సరాల కాలంగా ప్రజల గొంతులు తడుపుతున్న టీజీ కుటుంబం. కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలను చూసి చలించిపోయిన టీజీ కుటుంబం 2007 నుంచి నేటి వరకు 3.5 కోట్లకు పైగా సొంత ధనం ఖర్చు చేసి నగరంలో 48 మినరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యతా ప్రమాణాలతో నగరవాసులకు చల్లటి శుద్ధి చేయబడిన తాగునీటిని అందిస్తుంది. అంతేకాదు, దేశంలో ఎక్కడా ఎవ్వరూ చేయని ఈ సాహసోపేతమైన ఈ సేవా కార్యక్రమం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం మరో ఘనత. ఫిల్టర్ నీళ్ళు కాబట్టి బాగా చల్లగా ఉంటాయి, అందరు అవుతారు. ఇక్కడ అంతా తిరిగేతోళ్ళు, బీదోళ్ళు, బిచ్చగాళ్ళ నుంచి ఇక ఆటో వాళ్ళ నుంచి వ్యాపారస్తులు అందరు నీళ్ళ వల్లనే మేలు. ఇక లేకుంటే ఒక్కరోజు లేకుండా కూడా అల్లాడిపోతారు నీళ్ళు. కదా ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. మాకు నీటి సరఫరా లేకుండా కర్నూలులో వాళ్ళు చాలా క్యాంటీన్లు అవి కూడా పెట్టించి పేదవాళ్ళకు చాలా ఉపయోగకరమైన పనులు చెప్పింది. ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా, మనుష్యులందు నీ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా.